కేసీఆర్ తిరిగే కారు, వారి ఇంట్లోనే పెద్ద టీవీ తాను కొనిచ్చిందేనన్నారు కరీంనగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు. గతంలో తనకు అసెంబ్లీకి, పార్లమెంటుకు బి ఫామ్లు ఇచ్చి కేసీఆర్ మోసం చేశాడన్నారు వెలిచాల. తనను గెలిపిస్తే ఏటా 10-15 కోట్లు పర్సనల్ డబ్బును అభివృద్ధికే ఖర్చు చేస్తానంటున్న కరీంనగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుతో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ లోక్సభ ఎన్నికల ప్రచారాలు చాలా ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్రావు టికెట్ దక్కించుకున్న తర్వాత ప్రజల్లో నిత్యం తిరుగుతున్నారు. ప్రజెంట్ మనం ఆయనతో పడినారు. సరే, ఏంది, ఎట్లా ఉంది బాబు మీరు తిరుగుతూ ఉంటే? చాలా బ్రహ్మాండంగా ఉంది స్పందన ప్రజల నుంచి. ఒక అవినీతి మచ్చ మరక లేని నాయకుడు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు మనకు దొరికినాడు అని చెప్పి ఇద్దరు అవినీతి మంతమైన క్యాండిడేట్ల మధ్యలో నాకు బ్రహ్మరథం పడుతున్నారు పబ్లిక్. ఓకే, అంటే మీరు ఆల్రెడీ వినోద్ కుమార్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు ఇక్కడ ఎంపీలుగా చేసి ఉన్నారు. మీరు ప్రజెంట్ గతంలో ఇట్లాంటి పాత్రలు పోషించలేదు, కానీ ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి మీ దగ్గర నా ప్రణాళికలు ఏంటి, ఏం చెప్తున్నారు ప్రజలకి? నేను ఫ్రెష్ క్యాండిడేట్గా వస్తున్నాను. నేను ఇంతకుముందు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉంటిని, నేను యూత్ కాంగ్రెస్లో జాయింట్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా ఉంటిని, నేను బీఆర్ఎస్ పార్టీలో కూడా జనరల్ సెక్రటరీగా ఉండి యూత్ అండ్ స్టూడెంట్ అఫేర్స్ ఇన్ఛార్జిగా ఉంటిని, ఎంతోమంది ఉద్యమ నాయకులకు సాయం చేసినాను. ఎంతోమంది ఉద్యమ నాయకులు జైలుకు పోతే వాళ్లకు బెయిల్ ఇప్పించడం, ఎంతోమంది ఏదైతే ఉందో ఉద్యమంలో ఆత్మాహుతి చేసుకున్న వాళ్ళ ఫ్యామిలీస్కు సాయం చేయడం, చాలా చాలా హర్షం వెలిబుస్తున్నారు. అండ్ ప్రజలు ఏదైతే ఉందో నన్ను హక్కున చేర్చుకొని పెద్ద మెజారిటీతో గెలిపిద్దామని నిర్ణయించుకున్నాం. మనకు సర్పంచ్ నుంచి పార్లమెంట్ సభ్యుని వరకు రకరకాల విధులు నిర్వహించాల్సి ఉంటుంది. యాజ్ ఏ పార్లమెంట్ మెంబర్గా మీరు గెలిస్తే కరీంనగర్ ప్రజలకు స్పెసిఫిక్గా ఏమి చేయబోతున్నారు, ఇక్కడ ఏమేమి సమస్యలు మీరు గుర్తించారు? ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ అవుతుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా ప్రజలు ఏదైతే ఉందో పార్లమెంట్ మెంబర్గా నన్ను అండ్ పార్లమెంట్ మెంబర్స్గా కాంగ్రెస్ క్యాండిడేట్స్ని గెలిపిస్తారు. పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుంది. మీరు గెలిచిన తర్వాత స్పెసిఫిక్గా మీ వెలిచాల రాజేందర్రావు మాకు ఈ పనులు చేస్తారనే హోప్ ప్రజలకు ఏమిస్తారు మీరు, అంటే ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు అట్లాంటివి? బండి సంజయ్ చేయని పనులు, బోయిన్పల్లి వినోద్ కుమార్ చేయని పనులు, వాళ్ళ చేతగాని పనులు కంప్లీట్ చేస్తాను. నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే నన్ను పార్లమెంట్ మెంబర్గా ఎలెక్ట్ చేస్తే 3 ఏళ్లలో సిద్దిపేట నుంచి కరీంనగర్కి ఏదైతే ఉందో రైల్వే లైన్ కనెక్ట్ చేసి, హైదరాబాద్ టు కరీంనగర్ లైన్ కనెక్ట్ చేసి ప్రజలకు ఏదైతే ఉందో సదుపాయంగా ఉండేటట్టు చేస్తాను. అది 3 ఏళ్లలో చేయకపోతే నేను నా పార్లమెంట్ సభ్యత్వానికే రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎఫ్ గ్రేడ్ రైల్వే స్టేషన్ను డి గ్రేడ్ కూడా చేయలేకపోయినాడు బండి సంజయ్. తర్వాత నేషనల్ హైవే అభివృద్ధి ఇద్దరు కూడా అసలే చేయలేకపోయినారు. ఒక్క ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ కూడా తీయలేకపోయినారు. ఇవన్నీ ఏదైతే ఉందో నా హై ప్రయారిటీలో పెట్టుకొని చేస్తాను. స్టేట్ గవర్నమెంట్ ద్వారా కూడా చేసే పనులు చాలా, సాగునీటి విషయంలో కానీ, తాగునీటి విషయంలో కానీ, ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం విషయంలో కానీ, ఒక ఇంటర్నేషనల్ స్థాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ విషయంలో కానీ, అవి కూడా నేను సాధిస్తా స్టేట్ గవర్నమెంట్ ద్వారా. ఈ రెండు కాకుండా నా వ్యక్తిగత ప్రణాళిక ఒకటి రాసుకున్నాను. ప్రతి సంవత్సరం 10-12 కోట్లు నా వ్యక్తిగత అర్నింగ్స్ నుండి ఏదైతే ఉన్నదో నేను కరీంనగర్కు కొన్ని పనులు చేయదలుచుకున్నాను. ఇవన్నీ అభివృద్ధి ఆస్పెక్ట్స్ అయితే బీజేపీ అభ్యర్థి ధర్మం కోసం మమ్మల్ని గెలిపించమంటున్నాడు, వినోద్ కుమార్ ఏమో ప్రశ్నించే గొంతు గెలిపించమంటున్నాడు, మీరేం చెప్తున్నారు స్పెసిఫిక్గా? ధర్మం అంటే ప్రజలకు పనిచేయడం ధర్మం. ధర్మం అంటే ఏదైతే ఉందో కాషాయం వేసుకుంటే ధర్మం కాదు. జపం చేస్తే రోజు దేవుని పేరు చెప్పి జపం చేస్తే ధర్మం కాదు. ధర్మం ఏంటిది? శ్రీకృష్ణుడు బోధించిన ధర్మం ఏంది? ప్రజలకు సేవ చేస్తే ధర్మం, ప్రజోపకారమైన పనులు చేస్తే ధర్మం. ప్రశ్నించే గొంతు మొన్నటిదాకా ఏదైతే ఉందో పవర్లో ఉన్న గొంతు, ఆ పవర్లో 10 ఏళ్ళు ఉన్న గొంతు 3 నెలల తర్వాత నేను ప్రశ్నించే గొంతును నాకు అవకాశం ఇవ్వండి ప్రశ్నించే గొంతు అంటుండు. 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు, అవకాశం ఇచ్చి పవర్ ఇచ్చినారు. పవర్ ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేసినావు? మిమ్మల్ని లైట్ తీసుకుంటున్నట్టున్నారు కొద్దిగా. నన్ను లైట్ తీసుకుంటే ఏదైతుందో వాళ్ళు
వాళ్ళనే ప్రజలు చీపురు పుల్లల సమానం అనుకుంటున్నారు. నన్ను లైట్ తీసుకునే అవకాశమే ఉండదు. వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ ప్యాంట్లు తడుస్తున్నాయి. నా క్యాండిడేచర్ ఫైనల్ అయినా కాడికెళ్ళి రెండు పార్టీల క్యాండిడేట్లు ఏదైతే ఉందో కేటీఆర్ ప్యాంటు తడుస్తుంది, లాగు తడుస్తుంది, వాళ్ళ ఇద్దరు క్యాండిడేట్ల లాగులు తడుతాయి. ఇది మొత్తంగా వెలిచాల రాజేంద్ర గారు స్పష్టమైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ప్రచారంతో పాటు ప్రజలకు తాను గెలిస్తే ఏం చేస్తానన్న హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.